శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీతాదేవి అరణ్యవాసమునకు బయలుదేరినారు. పోతూ ఉంటే అరణ్యములు మునిపల్లెలు ఉన్నాయి. మునిపల్లెల్లో మునీశ్వరులు, గృహస్థులు, వానప్రస్థులు, బ్రహ్మచారులు ఉన్నారు. అందరూ చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ముని గ్రామాల వారికి తెలిసినది, అవతారమూర్తి అయిన శ్రీరామచంద్రుడు యొక్క పాదధూళి మన గ్రామములో పడుతుంది. మునీశ్వరులు అందరూ పరమానందం పడినారు. ఆ ముని గ్రామానికి శ్రీరాముడు వస్తూ ఉన్నాడు వార్త తెలిసింది. ముని గ్రామములో ఉన్న మునీశ్వరులు అంతా ఒకవైపు కూర్చొని ఉన్నారు. మునీశ్వరుల భార్యలు, మహిళా సమాజం అంతా ఇంకో వైపు కూర్చొని ఉన్నారు. శ్రీరాముడు రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రీరాముడు, లక్ష్మణుడు సీతమ్మను రిసీవ్ చేసుకుని పూజలు చేసి దండాలు పెట్టి సత్కరించినారు. అంతా పూర్తి అయిన తర్వాత శ్రీరాముడు, లక్ష్మణుడు మునీశ్వరులతోనూ, సీతమ్మ మహిళా సమాజం వైపున ఉన్నారు. ఇంతలో ఒక మునీశ్వరుని భార్య ఆలస్యంగా వచ్చి సీతమ్మ పక్కన కూర్చొని ఉంది. ఆమెకు శ్రీరాముడు ఎవరో తెలియదు. శ్రీరాముణ్ణి చూడాలని వచ్చినది. సీతమ్మతో, అమ్మా అమ్మా, మునీశ్వరులు అందరూ ఒకే విధముగా ఉన్నారు. నీ భర్త అయిన శ్రీరాముణ్ణి చూపించవమ్మా. శ్రీరాముడు దర్శనం చేసుకుని ధన్యురాలును అవుతాను అని అన్నది. ఎవరు అయినా ఈయన నా భర్త ఏలు పెట్టి చూపిస్తారా? ఇది సంప్రదాయం కాదు. ఇదిగో ఈయన నా భర్త అని సీతమ్మ చెప్పదు. సీతమ్మకి సమాచారం తెలుసు, కావున సీతమ్మ మౌనంగా ఉంది. మునీశ్వరుని భార్య ఇలా అన్నది, అమ్మా అమ్మా, చెప్పవమ్మా, నేను ఆలస్యంగా వచ్చినాను. శ్రీరాముడు దర్శనం చేసుకోవాలి. పదే పదే అడిగినా కూడా సీతమ్మ జవాబు చెప్పలేదు. అప్పుడు ఆమె ఒక కొత్త పద్ధతిని అవలంబించినది. సీతమ్మతో, అమ్మా అమ్మా, ఆ మునీశ్వరుడు నీ భర్త అని అడిగినది. కాదు అన్నది సీతమ్మ. ఆయన పక్కన ఇంకొక ఆయన కూర్చున్నాడే, ఆయన నీ భర్త అన్నది ఆమె. సీతమ్మ కాదు అన్నది. ఆయన పక్కన ఇంకొక ఆయన కూర్చున్నాడే, ఆయన నీ భర్త అన్నది ఆమె. సీతమ్మ కాదు అన్నది. ఈ విధముగా అందరినూ చూపిస్తూ అడిగింది ఆమె. సీతమ్మ నా భర్త కాదు, నా భర్త కాదు అంటూ ఉంటే ఆఖరికి శ్రీరాముణ్ణి చూపించి ఈయన నీ భర్త అంటే సీతమ్మ మౌనం వహించినది. అప్పుడు వెంటనే ఆమె, ఈయనగారు శ్రీరాముడు, సీతమ్మ భర్త అని తెలుసుకొనెను. ఆమె ఎంతో తెలివితో, యుక్తితో శ్రీరాముణ్ణి కనిపెట్టెను. సీతమ్మ తన భర్తను గూర్చి చెప్పకపోతే ఇంకొక పద్ధతిని అవలంబించినది. సీతమ్మ రాముడు కాదు, రాముడు కాదు అన్నది. రాముడు కాని వారందరను వేరు చేసినప్పుడు శ్రీరాముడు బయటపడినాడు. అదే విధముగా ఆత్మస్వరూపం కంటే వేరుగా అనాత్మస్వరూపం, ఇది కాదు ఇది కాదు అని వేరు చేస్తే తొలగించడానికి వీలు లేని వంటిదే ఆత్మ. కావున నేను ఎవరో తెలుసా,
నీవు ఎవరో తెలుసా, వారు ఎవరో తెలుసా, మనమందరము ఎవరో తెలుసా. నేను కాని నీవు కాని వారు కాని మనమందరము ఎవరో తెలుసా. నశించేటటువంటి దేహాలు కావు. నేను కాని నీవు కాని వారు కాని మనమందరము నశించేటటువంటి దేహాలు కావు. ఈ దేహానికి సాక్షిగా ఉన్నటువంటి చైతన్య స్వరూపమే ఆత్మ. కావున నేను కాని నీవు కాని మీరు కాని మనమందరము ఆత్మస్వరూపాలే. మనమందరము ఆత్మస్వరూపాలే.